నమస్కారం, ఎక్స్ప్రెస్ భక్తి టీవీకి స్వాగతం. పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషం ఏమీ కాదు, అపచారం అంతకన్నా కాదు, తెలిసి చేసిన పని కాదు. కనుక దేవాలయాలలో అర్చకులు స్వామికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కొబ్బరికాయను నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామివారికి మరొక కొబ్బరికాయను కొట్టి సమర్పిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కాయదే కాని దానిని సమర్పించిన వ్యక్తిది కాదనే పరమార్థం ఇందులో మనకు తెలుస్తున్నది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ కొబ్బరికాయ కాని కుళ్ళినట్లయితే ఆ కుళ్ళిన కొబ్బరికాయను నీటితో శుభ్రం చేసి దానిని పక్కన పెట్టి మరొక కొబ్బరికాయను తీసుకొని దానిని చేతిలో ఉంచుకొని ఏ దేవునికి పూజ చేస్తున్నారో ఆ దేవుని యొక్క నామాన్ని 108 సార్లు జపించి అప్పుడు ఆ కాయను కొట్టి ఆ దైవానికి సమర్పించాలి. ఇలా చేసే ముందు మళ్ళీ ఒకసారి కాళ్ళను చేతులను శుభ్రపరచుకోవాలి. తర్వాత మళ్ళీ పూజను కొత్తగా ప్రారంభించి భగవంతుని యొక్క నామమును స్మరించి ఆ కొబ్బరికాయను సమర్పించుకోవాలి. అదేవిధంగా వాహనానికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళినట్లయితే మళ్ళీ ఆ వాహనాన్ని శుభ్రపరచి మళ్ళీ భగవంతుని నామమును స్మరించి ఆ కొబ్బరికాయను కొట్టాలి. ఆ కుళ్ళిన కొబ్బరికాయను తీసి ఖాళీ స్థలంలో లేదా నదీ ప్రవాహంలో విడిచిపెట్టాలి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎక్స్ప్రెస్ భక్తి ఛానల్ని.